శని ఆదివారాలు వస్తున్నాయంటే హైదరాబాద్ ప్రజలు భయంతో ఉండవలసిన పరిస్థితి ఉందన్నారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. హైడ్రా కమిషనర్ వ్యాఖ్యలకు ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని చెప్పారు. హైడ్రా విధి విధానాలు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. షెడ్లు కూల్చే సమయంలో స్థానికులకు సామాన్లు తీసుకునేందుకు సమయం ఇవ్వకపోవడం చాలా బాధాకరమన్నారు ఎమ్మెల్యే. సంక్షేమ పథకాల నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు హైడ్రా పేరుతో డ్రామా చేస్తున్నారని మండిపడ్డారు. కూల్చివేతలతోటి నష్టపోయిన వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ హైదరాబాద్ నగర చర్లను అక్రమానికి గురైనటువంటి అన్ని కూడా దాన్ని గులగొట్టి మేము కాపాడుతున్నాం అని కొంత ఒక ఆఫీసర్ అయితే హైడ్రా కమిషనర్ గారు మేము స్వాధీనం చేసుకున్నామని చెప్తున్నాడు. నేను కమిషనర్ అని అడుగుతున్నా సూటి ప్రశ్నగా హైడ్రా కమిషనర్ గారిని ప్రభుత్వాన్ని నల్లజీరం అనేటటువంటిది ఏదైతే ఉందో కుక్కట్పల్లి గ్రామంలో అది 27 ఎకరాల ల్యాండ్ అందులో ఉన్నటువంటిది 7 ఎకరాల 30 గుంటలు సిక్కిం ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్, 19 ఎకరాల 10 గుంటలు అది పట్టదారులకు సంబంధించినటువంటి ల్యాండ్. మరి పట్టదారులకు టీడీఆర్ ఇచ్చి స్వాధీనం చేసుకుంటున్నావా లేకపోతే అటర్నీ డైరెక్ట్ చదివి స్వాధీనం చేసుకుంటున్నావా? నేను అడుగుతున్నాను కమిషనర్ గారిని, మీరు గూరగొట్టడం స్వాధీనం చేసుకున్నారు, గవర్నమెంట్ ల్యాండ్ అంటేనేమో స్వాధీనం చేసుకుంటారు అంటారు, పట్ట ల్యాండ్ అనేటటువంటి